గుడ్ ఆఫ్టర్నూన్. కాంటినెంటల్ ఎక్స్ట్రా సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో ఇవాళ కొంత నారో రేంజ్ ఆఫ్ ట్రేడ్ కనిపిస్తుంది, వోల్టైల్గా ఉంది అండ్ కొంత నెగిటివ్ బయాస్తోనే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ 11,000 మార్క్ కింద ట్రేడ్ అవుతుంది. ప్రస్తుతం అయితే 10,976 ఈ లెవెల్ దగ్గర మనకు నిఫ్టీ కనిపిస్తుంది. సో గ్లోబల్ మార్కెట్స్లో కొద్దిగా పాజిటివ్ ట్రెండ్ ఉన్నప్పటికీ మార్నింగ్ అంటున్నట్లుగా ఇవాళ ఎక్కువ భాగం ఏషియన్ మార్కెట్స్ పనిచేయడం లేదు. యూరోప్ ట్రేడ్ మాత్రం మిక్స్డ్గా ఉంది. ఈసీబీ స్టిమ్యులస్ తర్వాత మార్కెట్స్లో కొంత యూరోపియన్ మార్కెట్స్లో కొంత పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. బట్ అదర్వైజ్ మన మార్కెట్స్ 11,000 మార్క్ దిగువన నిఫ్టీ అలాగే సెన్సెక్స్ కూడా ఫ్లాట్గా ఉంది. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో గత 4-5 సెషన్స్గా మనం చూసిన పాజిటివ్ ధోరణి అనేది కనపట్లేదు. మెజారిటీ ఆఫ్ ది స్టాక్స్లో అంటే మిక్సడ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో, నిన్న మొన్న కూడా 2:1 నిష్పత్తి కూడా మనకు ఒక స్టేజ్లో ఒక రోజు అయితే ఒక సెషన్లో అయితే 4:1 అంటే అడ్వాన్సెస్ 4 అయితే డిక్లైన్స్ 1 అట్లా కూడా మనకు మార్కెట్ ట్రేడ్ కావడం చూసాం. ఇవాళ 1:1కి పడిపోయింది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. సో బ్యాంక్స్ అండర్ పెర్ఫామ్ చేస్తున్నాయి. అలాగే ఐటీ ఈజ్ పాజిటివ్, రూపీ కొంత స్ట్రెంత్ పుంజుకున్నప్పటికీ ఐటీలో కొంత పాజిటివ్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. మిడ్ స్మాల్ క్యాప్స్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది కూడా కనిపిస్తుంది. ఆల్టికో క్యాపిటల్, ఇది ఎన్బిఎఫ్సి సంస్థ ఇది. సో ఈ సంస్థ డిఫాల్ట్ అయింది, పెద్ద మొత్తం కాదు, 20 crores, బట్ స్టిల్ చాలా పెద్ద లోన్ బుక్ ఉన్న కంపెనీ. ఇది రియల్ ఎస్టేట్ కంపెనీస్కి లోన్ ఇచ్చే కంపెనీ. 7,000 crores లోన్ బుక్ ఉంది. సో ఈ కంపెనీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ 500 crores అప్ ఇచ్చింది, అలాగే ఎస్ బ్యాంక్ 450 crores. ఇవన్నీ కూడా ఎన్సిడిస్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్స్. ఎస్ బ్యాంక్ 450 crores, సౌత్ ఇండియన్ బ్యాంక్, లక్ష్మీలాస్ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్, యూనియన్ బ్యాంక్, రిలయన్స్ మ్యూచువల్ ఫండ్, ఇలా చాలా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ కంపెనీకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. సో వీటన్నిటికీ కూడా ఇప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయ్యే అవకాశం కనిపిస్తోంది. సో ఫండింగ్ సిచ్యువేషన్ ఎంత టైట్గా ఉంది, ఎంత క్రైసిస్లో ఉంది అనేది ఆల్టికో క్యాపిటల్ కావచ్చు ఆర్ ఈవెన్ DHFL లాంటి సంస్థలు ఎప్పటికప్పుడు మనకు గుర్తు చేస్తూనే ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో కొంత బ్యాంక్స్ ఫైనాన్షియల్ స్టాక్స్లో వీక్నెస్ చూస్తున్నాం. పిరమల్ ఎంటర్ప్రైజెస్ లాంటి స్టాక్స్ 5% వరకు కూడా నష్టపోవడం చూస్తున్నాం. సో అదర్వైజ్ కొన్ని మిడ్ క్యాప్స్లో మాత్రం మనకు యాక్షన్ కంటిన్యూ అవుతోంది. లైక్ ITDC, ఈ స్టాక్ లాస్ట్ మనకు ఫ్యూ సెషన్స్లోనే ఆల్మోస్ట్ 15-20 సెషన్స్లో 70% వరకు పెరిగిన స్టాక్ ఇది ITDC. ఇవాళ కూడా 16% పెరిగింది. అలాగే MMTC 10% పెరిగింది. TCNS క్లాతింగ్, ఓరియంట్ సిమెంట్, JB కెమికల్స్ 6% పెరిగింది. వరుణ్ బెవరేజెస్ 6% పెరిగింది. ఇండియా సిమెంట్స్, హిందుస్థాన్ కాపర్, ఇండోకోర్ రెమెడీస్, ఇండియా బుల్స్ హోల్సేల్, ఇలాంటి స్టాక్స్లో మనకు కొంత బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. కాఫీ డే, సింటెక్స్ ప్లాస్టిక్స్, ఇలాంటి కౌంటర్స్లో మనకు నష్టపోయిన కౌంటర్స్ చూస్తే ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్, ఇందులో ఒక పెద్ద బ్లాక్ డీల్ జరిగింది, తర్వాత బ్లాక్ డీల్ తర్వాత 10% నష్టంతో కనిపిస్తుంది. పిరమల్ ఎంటర్ప్రైజెస్ ఇందాక అనుకున్నాం, 4.7% డౌన్. ఓక్ హార్ట్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, జెట్ ఎయిర్వేస్, సిజీ పవర్, హ్యాత్వే కేబుల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, రెప్కో హోమ్ ఫైనాన్స్, టైమ్ టెక్నోప్లాస్ట్, ఐడియా సెల్యులార్, ఎడిల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లెన్మార్క్ ఫార్మా, ఇండియా బుల్స్ హౌసింగ్, హిమత్ సింగ్ కసీద్, ఇటువంటి కౌంటర్స్ అన్నీ కూడా నష్టాలతో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక ఇండెక్స్ పరంగా ఫ్లాట్గా ఉంది. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో కొంత సెలెక్టివ్గా బయింగ్ కనిపిస్తుంది. బట్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో 1:1 ట్రేడ్ కావడం అనేది వాళ్ళ ట్రేడ్లో విశేషం. మేబీ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ కుడ్ బి వీకెండ్ ఫ్యాక్టర్స్ కూడా పనిచేస్తూ ఉంటుంటాయి ఫ్రైడే కాబట్టి. ఎనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇండెక్స్ పరంగా పెద్దగా మనకు మూవ్స్ ఏమి కనపట్లేదు, కొన్ని చోట్ల ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపిస్తోంది. ఎలా చూస్తున్నారు ట్రెండ్ మీరు? ఐ థింక్ నిన్నటి చార్ట్ ప్యాటర్న్ మనం చూస్తే కనుక మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ లాంటిది రావడం చూసామండి. సో అలాంటి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిగా బేర్స్ కంట్రోల్లో ఉన్నట్టు మనకి సూచిస్తాయి ఇండెక్సెస్. సో బేసికలీ 10,964 నిన్నట్లో అండ్ ఈ రోజులో చూస్తే కనుక 10,945. సో ఎక్స్టెండింగ్ లో ఫార్మేషన్స్ మనం చార్ట్స్లో చూస్తున్నాం. ఇన్ కేస్ ఈ రోజు కనుక క్లోజింగ్ 10,960 కింద ఉంటే కనుక మేబీ అక్కడి నుంచి 100 పాయింట్స్ దాకా డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ నిన్నటి హై ఏదైతే ఉందో 11,081, సో అది దాటితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ అండ్ స్ట్రెంత్ అనేది మార్కెట్లోకి వస్తుంది. సో ఆల్ ఇన్ ఆల్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ అంటే ఈ రోజు అండ్ మండే ట్యూస్డే కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో లోవర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక 10,889 అండ్ హయర్ సైడ్ ఆఫ్ ద రేంజ్ చూస్తే కనుక 11,081. సో ఆల్మోస్ట్ ఈ 180-200 పాయింట్స్ రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినా కూడా సిమిలర్ ప్యాటర్న్స్ మనకు ఎగ్జిబిట్ చేస్తుంది.
నేను ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ టైప్ ఫార్మేషన్ రావటం చూసాం. 28,062 దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది, ఒక 500 పాయింట్స్. అదర్వైజ్ 4-డే లో ఏదైతే ఉందో 26,993, అంటే క్లోజ్ టు అబౌట్ 700-800 పాయింట్స్ కూడా కిందకు వచ్చినా కూడా ఆశ్చర్యపడవసరం లేదు. సో నా ఉద్దేశంలో ఐ థింక్ ఈ స్టేజ్లో స్టే అవే ఫ్రమ్ ద మార్కెట్స్ అనే చెప్పుకోవచ్చు. మేబీ ఒక క్లియర్ డైరెక్షన్ వచ్చినప్పుడు ట్రేడ్ చేస్తే ఐ థింక్ ఇట్స్ అడ్వాంటేజెస్ ఇన్ మార్కెట్ అని నా ఉద్దేశం. మీరు ఎటువంటి అడ్వైజ్ ఇస్తున్నారు ట్రేడర్స్కి? అంటే ట్రేడింగ్ పరంగా చూడాలంటే మార్కెట్స్ ఈరోజు జస్ట్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఒక 25 పాయింట్స్ నిఫ్టీ ఫ్యూచర్స్లో మనకి బయింగ్ అంటే షార్ట్ కవరింగ్ అనొచ్చు ఏదైనా బాగా పెరగడం చూసాము. కాబట్టి నేను అనుకోవడం 1100 అనేది ఈ సిరీస్కి ఓవరాల్గా మనకి సెప్టెంబర్ సిరీస్కి చాలా సపోర్ట్ లెవెల్గా నిఫ్టీకి ఉంటుంది. ఒకవేళ నిఫ్టీ అటు క్లోజింగ్ బేసిస్లో 1-2 రోజులు దీని బిలో 1100 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే అప్పుడు మనం క్లియర్ సెల్ ఇండికేషన్ అనేది నిఫ్టీలోకి రావచ్చు. కాబట్టి నేను అప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ నిఫ్టీలో తీసుకోమంటాను. అట్ ద సేమ్ టైం 1100 పైన సస్టైన్ కాగలిగితే ఇంకా ఈ ఇంకా ఎఫ్ఎండ్ఓ డేటా కానీ గమనిస్తే ఇంకా చాలా వరకు షార్ట్స్ అటు నిఫ్టీ ఫ్యూచర్స్లో అటు బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్లో స్టాక్ ఫ్యూచర్స్లో ఉన్నాయి. కాబట్టి షార్ట్స్ అనేది ఇంకా పెరిగి ముందుకి నిఫ్టీని తీసుకువెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి 1100 అనేది కీలకమైన లెవెల్గా చెప్తాను. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కంఫర్ట్ జోన్లో ఉంది. లాస్ట్ సిరీస్కి ఈ సిరీస్కి ఒక 400 పాయింట్ పైన ఉంది. కాబట్టి 27,400 దగ్గర బ్యాంక్ నిఫ్టీకి సపోర్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం 28,000 క్లోజర్గా 28,200 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. అయితే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అయితే నో ట్రేడ్ జోన్గా చెప్పొచ్చండి. ఇంకా ఇండివిజువల్ స్టాక్ విషయానికి వస్తే ఎవరన్నా సెల్ చేయాలి అంటే కరెంట్ లెవెల్స్లో రిలయన్స్ని ఒకటి ర్యాలీస్ వచ్చినప్పుడల్లా కూడా సెల్ చేయమంటాను. పెద్దగా ఈ సిరీస్లో రిలయన్స్ పెరగకపోవచ్చు. క్లోజర్గా ఇప్పుడు 12-20 ఆ రేంజ్లో ఉంది. 12-30 ఆ లెవెల్కి వస్తే సెల్ చేస్తే 12-43 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటేది 1200 రూపీస్ బ్రేక్ అయ్యే అవకాశం రిలయన్స్ కనపడుతుంది. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో చాలా స్ట్రాంగ్ బౌన్స్ బ్యాక్ అయిన ఎస్ బ్యాంక్ అనేది ట్రేడింగ్ పరంగా బయింగ్ వెళ్ళవచ్చు. ఇది 67 రూపీస్ ప్రస్తుతానికి ఉంది. కరెక్షన్స్లో కొనుక్కొని 64 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. ఇది నెక్స్ట్ 72-74 లెవెల్స్ని టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఇంకొక బయింగ్ ఆపర్చునిటీ డాక్టర్ రెడ్డీస్లో కనపడుతుంది. ఇది ఈరోజు మైనస్ ఉన్నా కూడా లాస్ట్ ఫ్యూ డేస్ ట్రేడింగ్ సెషన్లో ఇది మంచి అప్ట్రెండ్లోకి ఎట్టు అంటే 2700 రూపీస్ పైన సస్టైన్ అవుతుంది. కాబట్టి దీన్ని కూడా ఎవరి డిప్లో కూడా బై చేయమంటాను. రాను రోజుల్లో 2850-2860 లెవెల్స్ని ఇది టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. కాలర్స్ లైన్లో ఉన్నారు. నెల్లూరు నుంచి మొదటి కాలర్ కుమారి. హలో. హలో సార్, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ షేర్స్ బ్లాక్ స్టోన్ కొన్నారన్నారు కదా సార్, అప్పుడు ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ షేర్ ఉంటుందా ఉండదా సార్? వాళ్ళ షేర్లు కొనలేదండి, వీళ్ళకున్న ప్రాపర్టీస్ని వాళ్ళు కొంటున్నారు బ్లాక్ స్టోన్ వాళ్ళు. సో కంపెనీని కొనడం లేదు. ఈ కంపెనీకి ఉన్న ప్రాపర్టీస్ అంటే అసెట్స్ ఉంటాయి కదా, రియల్ ఎస్టేట్ అసెట్స్, వాటిని బ్లాక్ స్టోన్ తీసుకుంటుంది. సో ఏం జరుగుతుంది అనేది, ఇండియాబుల్స్ రియల్ ఎస్టేట్ పూర్తిగా రియల్ ఎస్టేట్ నుంచి బయటకు వస్తుంది అంటున్నారు. సో ఇంకా పూర్తి సమాచారం కంపెనీ వెల్లడించాల్సి ఉంటుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ది డీటెయిల్స్. మీ దగ్గర ఏమైనా షేర్లు ఉంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఏదైనా పాజిటివ్ మూవ్స్ అప్ మూవ్ వచ్చినప్పుడు మేబీ ఎగ్జిట్ కావచ్చేమో. టెక్నికల్లీ ఎలా ఉంది? చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న టైం అండి. ఇండియా బుల్స్ యాజ్ ఏ గ్రూప్ టోటలీ చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది స్టాక్. సో మీ దగ్గర ఒకవేళ షేర్ ఉంటే కనుక క్లోజింగ్ బేసిస్లో 57 కింద క్లోజ్ అవుతే కనుక స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ ఇట్స్ ఏ హై బీటా స్టాక్ అండి. సో నా ఉద్దేశంలో ఒకవేళ ర్యాలీ వచ్చిందంటే కనుక బిట్వీన్ 84 అండ్ 100 మీ దగ్గర ఉన్న షేర్స్ ఎగ్జిట్ అవడమే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రాజమండ్రి నుంచి బాబ్జీ లైన్లో ఉన్నారు. హలో. హలో, అడగండి బాబ్జీ. సార్, టాటా స్టీల్ 3 ఇయర్స్ కోసం ఇప్పుడు తీసుకొచ్చా సార్. నెక్స్ట్ జీ మీడియా అది 14 రూపీస్ దగ్గర ఉంది సార్, దాని గురించి కొంచెం చెప్పండి సార్, ఎంత టైం పడుతుంది ఏంటది? టాటా స్టీల్ అండ్ జీ మీడియా. టాటా స్టీల్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఒక 6-8 నెలలు అండి ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. దానికి ముందు మనకు చూసుకుంటే 2 ఇయర్స్ ఇది చాలా స్ట్రాంగ్ మెటల్స్లో, మరి ముఖ్యంగా టాటా స్టీల్ కానివ్వండి, హిండాల్కో కానీ మంచి స్ట్రాంగ్ అప్డేట్ అంటే 200 నుంచి పెరిగిన స్టాక్ అండి. ఇది 600 దాకా వెళ్ళింది. కాబట్టి నెక్స్ట్ 6 మంత్స్ పెద్దగా పెరగకపోవచ్చు అండి. నేను కూడా మీ టాటా స్టీల్ 320 ఆ లెవెల్లోనే హోర్ కావచ్చు. అయితే మీరు 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి 3 ఇయర్స్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చు అండి. కరెక్షన్స్లో 2-3 బయింగ్ పాయింట్లో కొనుక్కోండి. ఇట్లా పడుతున్నప్పుడే కొనుక్కోవడం ఇన్వెస్ట్మెంట్కి మంచిది. తర్వాత జీ మీడియా కార్పొరేషన్ గురించి అడిగారండి, ఇది వద్దని చెప్తారండి ప్రస్తుతానికి. ఆల్రెడీ మీ దగ్గర ఉంటే దీన్ని ర్యాలీస్లో ఎగ్జిట్ కాండి. ఫ్రెష్గా మీరు కొనాలి అనుకుంటే మాత్రం దీన్ని ఇన్వెస్ట్మెంట్గా వద్దని చెప్తారండి. తర్వాత జడ్చర్ల నుంచి గోపాల్ రెడ్డి లైన్ ఉన్నారు. హలో. హలో సార్. అవునండి గోపాల్ రెడ్డి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే.
సార్ కాన్లా సొల్యూషన్ తీసుకున్నా సార్ 30 రూపీస్ లో 8 ఇయర్స్ అవుతుంది ప్రజెంట్ 57 అట్లే అవుతుంది స్టాక్ ఉంచాలన్నా సేల్ చేయాలి సార్ 30లో తీసుకున్నారా మీరు 30 రూపీస్ లో తీసుకున్నాను సార్ 30లో తీసుకుంటే ఇప్పుడు 57 ఉంది బ్రహ్మాణం అదే ఇంకా అంటే హోల్డ్ చేయొచ్చా సార్ 8 ఇయర్స్ అయింది తీసుకొని కూడా 8 ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయింది సరే మొత్తం మీద నష్టం అయితే లేదు ఆమేసుకోవచ్చు ఇక్కడ ఐ థింక్ కార్పొరేట్ యాక్షన్ ఏదో జరిగిందండి 8 ఇయర్స్ బ్యాక్ అంటే స్టాక్ మీకు 12-13 రూపాయలు ఉంది మేబీ మీకు కార్పొరేట్ యాక్షన్ 1 రూపీ పేడ్ అవటమా లేకపోతే బోనస్ రావటం ఏదో జరుగుంటుంది మీకు సో ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయమని చెప్తానండి ఎందుకంటే ఆఫ్టర్ 5 ఇయర్స్ కన్సల్టేషన్ తర్వాత బ్రేక్అవుట్ రావడం చేసాం చార్ట్స్ పరంగా సో నా ఉద్దేశంలో ఐ థింక్ మీరు మీ కాస్ట్ ప్రైజే మీ స్టాప్ లాస్ అండి అట్ దిస్ స్టేజ్ 30 రూపీస్ అంటున్నారు దాని కిందకైతే వచ్చేటట్టు కనిపించలేదు స్టాక్ బట్ డెఫినెట్లీ ఇక్కడైతే రన్ చేయమని చెప్తాను మీ పొజిషన్ సో ఆల్ ఇన్ ఆల్ 96 దాకా అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుందండి స్టాక్కి ఎందుకంటే ఓవరాల్ మిడ్ క్యాప్స్ మొత్తం లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ హాఫ్ అయిపోతే ఇది ఆల్మోస్ట్ డబుల్ అయింది సో ఇలాంటి చార్ట్స్ అన్నీ కూడా కొద్దిగా ఇంకా అప్ ట్రెండే సూచిస్తాయి కాబట్టి బట్ స్ట్రిక్ట్గా మీ కాస్ట్ ప్రైస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టి బిట్వీన్ 78 నుంచి 96 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు మరిన్ని కాల్స్ మెయిల్స్ తీసుకునే ముందు కాసేపు ప్రకటన స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం కాలర్స్ లైన్ ఉన్నారు తర్వాత కాలర్ విజయనగరం నుంచి ప్రకాష్ సార్ బాటా ఇండియా ఏషియన్ పెయింట్స్ టైటాన్ ఎంత అవుదా అనుకుంటున్నాను ఏ రేట్లో ఎంట్రీ అయితే బాగుంటుంది ఫర్ లాంగ్ టర్మ్ అంటే ఇవన్నీ ఏ రేట్లు కొనుక్కోవచ్చు యా ప్రాబ్లీ బాటా ఇండియా అండ్ ఏషియన్ పెయింట్స్ రెండు కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ అండి సో డెఫినెట్లీ వీటిలో మీనింగ్ఫుల్ కరెక్షన్స్ అంటే మనం ఇమీడియట్లీ చెప్పడం కష్టం అండి ఎందుకంటే మార్కెట్స్ బాగున్నప్పుడు ఒక 5-10% కన్నా ఎక్కువ పడట్లేదు యూనో మేజర్ కరెక్షన్ వచ్చినా కూడా సో ఐ థింక్ బాటా ఇండియా 1302 మేజర్ సపోర్ట్గా సూచిస్తుంది 200-day మూవింగ్ యావరేజ్ కాబట్టి సో నాట్ టు మిస్ అవుట్ మీరు 2-3 price points చూస్ చేసుకోవాలండి సో నా ఉద్దేశంలో 1508 దగ్గర ఒక షార్ట్ టర్మ్ సపోర్ట్ ఉంటుంది సో 1435 నెక్స్ట్ ప్రైస్ పాయింట్ అనుకోవచ్చు సో 1500 నుంచి 1400 మధ్యలో 2-3 price points చూస్ చేసుకోవచ్చు అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కూడా సిమిలర్ చార్ట్స్ మనకు కనపడుతుంది మీరు 2-3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ వెళ్ళొచ్చండి బయింగ్కి సో ఆల్రెడీ స్టాక్ టాప్ నుంచి చూస్తే కనుక 100 రూపీస్ కరెక్ట్ అయింది 1620 స్టాక్ అలా 1540 అలా ఉంది ఇప్పుడు సో ఈ స్టాక్ కూడా అరౌండ్ 1380 నుంచి 1420 మధ్యలో మంచి డిమాండ్ జోన్గా మనం పరిగణిస్తాం సో 2-3 price points చూస్ చేసుకోండి 100 రూపీస్ డౌన్లో అండ్ టైటాన్ ఐ థింక్ కొద్ది టైం ఉందండి ఈ స్టాక్కి ఇమీడియట్లీ కొనాల్సిన అవసరం అయితే కనపడలేదు అండ్ ఈ స్టాక్ మనం చూస్తే లాస్ట్ 4 మంత్స్ బ్యాక్ 1340 టాప్ అవుట్ అయింది సో దీనిలో స్టీపర్ కరెక్షన్స్ వస్తేనే మీరు అటెంప్ట్ చేయాలండి సో నా ఉద్దేశంలో అరౌండ్ 850 ఆ రేంజ్లో మంచి బై అవుతుంది మేబీ ఒక 15% కరెక్షన్ వస్తే టైటన్ మీరు బై పాయింట్గా చూస్ చేసుకోవచ్చు తర్వాత కలర్ షణ్ముఖరావు షణ్ముఖరావు అడగండి షణ్ముఖరావు హలో సార్ నమస్తే నమస్తే అండి అడగండి మాకు 86లోనూ కంపెనీ మద్రాస్ ఉంది మేము 200 షేర్స్ కంపెనీ చేస్తే 100 షేర్స్ 10 రూపీస్లకు వచ్చేసారు ఏం కంపెనీ అండి దాదా హోల్డర్స్ కంపెనీ హోల్డర్స్ పిక్చర్ అంటారు హోటల్ సార్ కంపెనీ అవి 200 షేర్స్ 100 షేర్స్ అలాట్మెంట్ అయింది షేర్స్ అది 16-80 ఆరులో వచ్చాయి మాకు ఇంతవరకు దాని గురించి చేయలేదు అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఏంటి ఒకసారి కంపెనీ పేరు మళ్ళీ చెప్పండి దాదా హోల్డర్స్ ఇండస్ట్రీస్ మద్రాస్ బాలాజీ నగర్ రాయపేట హనుమంతరావు స్ట్రీట్ అడ్రస్ కాదు కంపెనీ పేరు సరిగా అర్థం కావట్లేదు మీరు చెప్పే కంపెనీ పేరు దాదా హోల్డర్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పండి సార్ స్పెల్లింగ్ చెప్పండి ఆ కంపెనీ పేరు డిఏడిహెచ్ఏ దాదా హోల్డర్స్ హెచ్ఈడబ్ల్యూఎల్ఈటీ హోల్డర్స్ లేదండి ఇటువంటి కంపెనీ అయితే మనకు లిస్టెడ్ కంపెనీ లిస్టులో కనపట్లేదు అది అప్పట్లో పబ్లికేషన్కి వచ్చి ఉండొచ్చు తర్వాత దాదా డీ లిస్ట్ కూడా అయి ఉండొచ్చు అది ఇక్కడ మనకి బాంబే బీఎస్సీలో కూడా ఏం కనపట్లేదు డీ లిస్ట్ కంపెనీ అండి సో మీరు ప్రస్తుతానికి చేయగలిగిందే లేదు కంపెనీ బహుశా క్లోజ్ అయిపోయి కూడా ఉండొచ్చండి ఇలా చాలా కంపెనీలు ఉంటాయి పబ్లిక్ ఇష్యూ వచ్చింది కదా అని మనం ఒకసారి ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత మీరు ఎప్పుడు 80స్లో సంగతి చెప్తున్నారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది సో ఇన్ని సంవత్సరాల తర్వాత
కొన్ని కంపెనీలు కనుమరుగు అయిపోతుంటాయి, ఆ లిస్టులో మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ కూడా ఉంది. సో దానికి మనం విచారించడం తప్ప చేయలేనిదేం లేదు. అందుకనే ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుంటూ ఉండాలండి, అసలు ఈ కంపెనీ ఉందా లేదా, ఉంటే ఎలా పనిచేస్తుంది, మనం ఇందులో ఇన్వెస్ట్మెంట్ కంటిన్యూ చేయొచ్చా లేదా, ఇలా కనీసం 6 నెలలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. బాగా తీరిక లేకపోతే కనీసం 6 నెలలకు ఒకసారి, తీరుకుంటే కనీసం 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా తేడాగా కనపడితే అందులోంచి బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయాలి. మీ దగ్గర ఉన్న షేర్ సర్టిఫికేట్స్ ప్రస్తుతానికి దేనికి కూడా పనిచేయవు. తర్వాత శ్రీనివాసరావు హైదరాబాద్ నుంచి, హలో అడగండి శ్రీనివాసరావు. నమస్కారం అండి. నమస్తే, శ్రీనివాసరావు అండి, హైదరాబాద్ నుంచి. రాడికో ఖైతాన్. హలో. యా అడగండి. రాడికో ఖైతాన్, రాడికో ఖైతాన్ 358 లో కొన్నానండి నేను. 300 ఉంది. ఓకే, రాడికో ఖైతాన్ 358 లో కొన్నారు. ఏం చేయాలి అంటే, రాడికో ఖైతాన్ ఓవరాల్గా ఈ స్పేస్లో ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ అండి. వాల్యుయేషన్స్ పరంగా కూడా అట్రాక్టివ్ ఉంది. అయితే దానికి ముందు మనకి 1.5 ఇయర్లో 150 రూపాయల నుంచి నాన్ స్టాప్గా పెరిగిన స్టాక్ అండి. మీరు ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి, మీరు ఫర్దర్గా యాడ్ అయితే చేసుకోవకండి. ఇంకొంచెం కరెక్షన్ దీంట్లో డ్యూ ఉన్నట్టు కనపడుతుంది మనకి. 300 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే నేను అనుకోవడం 240 నుంచి 250 లెవెల్స్ కూడా రావచ్చు. అక్కడ ఒక బయింగ్ పాయింట్తో మీరు యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. షార్ట్ టర్మ్ వ్యూతో అయితే క్లోజర్గా 360 నుంచి 380 ఆ లెవెల్ కానీ వచ్చిందంటే ఒక 6 to 8 మంత్స్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తారు. ఓకే, జానకిరాముడు మెయిల్ పంపించారు. ఆయన దగ్గర పెద్ద పోర్ట్ఫోలియో ఉంది, అవంతి ఫీడ్స్, రెయిన్ ఇండస్ట్రీస్, జేపీ ఇన్ఫ్రా, ఎంఈఎల్, ఎస్ఆర్ఎస్, ఏబీ క్యాపిటల్, ఎంపీఎస్, ఇన్ఫోటెక్నిక్స్ ఇలాంటివి, జీవీకే పవర్, జేపీ పవర్, కేఎస్కే ఎనర్జీ, రతన్ ఇండియా పవర్, ఎక్కువ భాగం మీరు స్మాల్ క్యాప్స్, అందులో కూడా పెన్ని స్టాక్స్ అయిపోతున్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారండి. ఎక్సెప్టింగ్ కొన్ని కంపెనీలు, గెయిల్ ఒకటి, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఒకటి, ఇవి కొన్ని కొంచెం స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్ మీ పోర్ట్ఫోలియోలో, అవంతి ఫీడ్స్ ఒకటి, అలాగే రెయిన్ ఇండస్ట్రీస్ ఒకటి ఇలాంటివి. సో ఇవి హోల్డ్ చేయండి, మిగతావన్నీ కూడా మీరు బయటకు వచ్చేయండి. మిగతా స్టాక్స్ అన్నింటిలోంచి ఎప్పుడు వీలైతే అప్పుడు ర్యాలీస్ వచ్చినప్పుడు బయటకు వచ్చేయండి. తర్వాత జంధ్యాల వంశీ కృష్ణ అడుగుతున్నారు, రిలాక్సో ఫుట్వేర్ అండ్ ఖాదీమ్ ఈ రెండు లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? రెండు కూడా లాంగ్ టర్మ్ కోసం అయితే అండి. సో బాటా ఇస్ ఏ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో. సో రెండు కూడా, ఐ మీన్ ఆల్ కంపెనీస్ ఆర్ డూయింగ్ గుడ్ యాక్చువల్లీ. ఈవెన్ రిలాక్సో ఫుట్వేర్ కూడా చూస్తే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ క్యాన్ లుక్ ఎట్ అండి. బట్ ఇలాంటి కంపెనీస్కి ఏంటంటే యూ షుడ్ హ్యావ్ స్టాప్ లాసెస్. సో అదర్వైజ్ మనకి 1 ఫైన్ డే ఇవన్నీ కూడా దే ప్రాబ్లీ దే మైట్ గోయింగ్ టు ట్రబుల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ స్టేజ్లో అయితే బాగానే ఉందండి ఖాదీమ్ అండ్ రిలాక్సో ఫుట్వేర్. బట్ అదే స్పేస్లో ఉండాలి అంటే కనుక నా ఉద్దేశంలో యూ షుడ్ చూస్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ విచ్ ఇస్ బాటా ఇండియా. హైదరాబాద్ నుంచి శ్రీకాంత్ లైన్ ఉన్నారు, హలో. సార్ నమస్తే సార్. అడగండి. ఆటోమొబైల్ వచ్చేసి మదర్ స్విమ్మింగ్ స్టాక్ అనేది ఈ టైంలో పికప్ చేసుకోవచ్చా? దానికన్నా ఇంకా బెటర్ స్టాక్ ఏదైనా ఉందా? ఆటోమొబైల్ సార్ వసంత్ సార్ గారిని అడుగుతున్నా సార్. మినిమం 10 ఇయర్స్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. మంత్లీ మంత్లీ వచ్చేసి ఒక 50 షేర్లు తీసుకుంటుంది. మదర్స్ అండ్ సుమ్మి మీరు అంటే ఇది ఫండమెంటల్ పరంగా ఓకేనండి, కాకపోతే ఏంటంటే చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్. మీరు అన్నట్టుగా ఆటో ఎంజలరీ స్టాక్లో ఇది బాగా అంటే వీక్ ఉన్న స్టాక్ కూడా చెప్పొచ్చండి. ఇది ప్రస్తుతానికి ఆటోమొబైల్ సెక్టర్ పరంగా మనం చూసుకుంటే మరీ ముఖ్యంగా మన ఇండియాలో సేల్స్ పరంగా చాలా డౌన్ అయ్యింది, అది గమనించాలి. కాబట్టి ఇమీడియట్గా ఆటోమొబైల్ సెక్టర్ బాగుండకపోవచ్చు. బట్ ఒక మీరు ఎస్ఐపి కింద చేసుకోవాలనుకుంటే ఇదే బెస్ట్ అండి, మదర్స్ అండ్ సుమ్మినే మీరు వెళ్ళండి. ఇంకోటి ఏంటంటే ఇది మార్కెట్స్ అంటే లాస్ట్ 2-3 ఏళ్ళు బేర్ మార్కెట్లో ఉందండి పర్టికులర్ ఈ స్టాక్. కాబట్టి ఇక్కడ నుంచి మరింత డౌన్ సైడ్ ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఎస్ఐపిని స్టార్ట్ చేయండి, దీన్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రతి మంత్ కొనుక్కుంటూ పోండి. తర్వాత కాలర్ కాకినాడ నుంచి టిఎస్ఎన్ మూర్తి, హలో. సార్ నమస్తే అండి. అడగండి మూర్తి గారు. అబౌట్ ఇండియా గురించి అండి. అబౌట్ ఇండియా హోల్డ్ చేస్తున్నారు, అది మిలియనీర్ అవుతానేమో అనుకున్నాను సార్. 999 దగ్గర ఆగింది. ఓకే, అంతవరకు అది ఏమైనా ఉందా, నాకు ఫ్యూచర్ బాగుంది అనుకుంటే వట్టి పెట్టుకుందాం అండి, లేకపోతే ఏమైనా స్విచ్ అవర్ అనుకుంటే అది కూడా చేద్దాం. యా కంపెనీ అయితే మనందరికీ తెలిసిన కంపెనీ, ఇట్స్ అన్ ఎంఎన్సీ ఫార్మా కంపెనీ. సో మీరు అన్నట్లుగా 10,000 రూపాయలు జస్ట్ అలా టచ్ అయ్యి వెనక్కి వచ్చేసింది. సో ఏమిటి సమీప భవిష్యత్తులో ఏమైనా పెరిగే ఛాన్స్ ఉన్నాయా? ఫ్రెండ్స్ మారుతి ప్రైస్ లాగానే చూసామండి ఇది కూడా. సో ఆల్మోస్ట్ మారుతి కూడా 10th రౌండ్ మార్క్ టచ్ చేయలేదు, 9998 దగ్గర నుంచి రివర్స్ అవటం చూసాం.
బట్ ఈ స్టాక్ దెర్ ఇస్ మోర్ పొటెన్షియల్ అండి, 10,000 బియాండ్ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇమీడియట్ వెళ్తుందా రిట్రేస్మెంట్ అవుతుందనే చూడాలి. సో మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్పలేదు. సో లాస్ట్ టైం కూడా ఇది మనం చూస్తే కనుక 8,820 నుంచి ఆల్మోస్ట్ 7,200 దాకా పడతాం చూసాం కరెక్షన్ మోడ్లో. అండ్ లాస్ట్ 3 మంత్స్లోనే ఆల్మోస్ట్ మనం చూస్తే కనుక 7,000 నుంచి క్లోజ్ టు 9,999, అంటే 30% పెరిగిందండి లాస్ట్ 3 మంత్స్లో. సో ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కొద్ది సైడ్ వేస్ ఉండి మేబీ కొద్ది కరెక్షన్ కూడా రావచ్చు. సో నా ఉద్దేశంలో 9374 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది, ఒక 500 పాయింట్స్ పడితే అక్కడికి. సో మీ దగ్గర ఉన్న స్టాక్ అయితే ఉంచమని సజెస్ట్ చేస్తాను, బట్ ట్రేలింగ్ స్టాప్ అనేది పెట్టుకోవాలండి. సో కరెంట్లీ 9374 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోండి. ప్రాబ్లీ 10,000 ఇస్ అ సైకలాజికల్ లెవెల్ అండి, ఒకసారి ఆ లెవెల్ బ్రీచ్ అయింది అంటే కనుక 10,600 to 10,800 దాకా అప్సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఫైనాన్షియల్ ఐ మీన్ ఫార్మా సెక్టర్కి సంబంధించి సెంటిమెంట్ ఇంప్రూవ్ కావాలండి. అది జరిగినప్పుడు డెఫినెట్లీ అబౌట్ ఇండియా మీరు అనుకునే టార్గెట్ని రీచ్ కాగలుగుతుంది. ఐ థింక్ యూఆర్ హోల్డింగ్ ఇట్ ఫర్ ఎ వెరీ లాంగ్ టర్మ్, చాలా చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకొంతకాలం వెయిట్ చేయండి. దెన్ నెక్స్ట్ బుల్ మార్కెట్లో డెఫినెట్లీ యూ విల్ ఎంజాయ్ ది బెనిఫిట్స్ అని అనిపిస్తుంది. తర్వాత పీపీ రావ్, జేఎంఆర్ ఇన్ఫ్రా ఉన్నాయట 1,500 షేర్లు, ఏ రేట్లో కొన్నారో అడగలేదు చెప్పలేదు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? జిఎంఆర్ మీరు హోల్డ్ చేయండి అండి. మీకు రీసెంట్గా చూస్తుంటే మార్కెట్లో ఎంత ఫాల్ వచ్చినా కూడా జిఎంఆర్ ఆ 15 రూపీస్ని హోల్డ్ చేస్తూ ఉంది. దీనికి తోడు వీళ్ళు బాగా లాస్ట్ ఒక 1 ఇయర్లో డెట్ తగ్గించుకునే ప్లాన్స్ చాలా ఇంప్లిమెంట్ చేశారండి, కాబట్టి అది కూడా చాలా వరకు పాజిటివ్ అంశంగా మనం పరిగణించవచ్చు. ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా మీరు హోల్డ్ చేయండి. దీనికి తోడు గవర్నమెంట్ నుంచి కూడా సపోర్టు, బడ్జెట్లో ఇన్ఫ్రాకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాకి ఎక్కువ స్పెండ్ చేశారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇన్వెస్ట్మెంట్ పరంగా హోల్డ్ చేయమని చెప్తాను. భాస్కర్ రెడ్డి అడుగుతున్నారు, ఇండియా నిపాన్ 478, జోసిల్ 169, ఎల్ఎన్టి ఫైనాన్స్ 179, వాటర్ బేస్ ఉన్నాయి 267, ఇవన్నీ ఏం చేయొచ్చు, హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ ఆల్ ఆర్ మిడ్ క్యాప్స్ అండి. సో మీరు కొన్న ప్రైస్ నుంచి ఆల్మోస్ట్ 50-60 ఆర్ ప్రాబ్లీ కొన్నిట్లో 40% డౌన్ ఉన్నాయి స్టాక్స్ అన్ని. నేమ్స్ ఆర్ ఓకే అండి, మేబీ వాటర్ బేస్ ఒకటి కొద్దిగా వీక్ ఉన్న స్టాక్, అదర్వైజ్ యువర్ హోల్డింగ్ ఎ గుడ్ స్టాక్. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ రివైవ్ అవి కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ చూస్తే కనుక 179 కొన్నారు, మేబీ అరౌండ్ 70-75 మధ్యలోకి వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యాడ్ చేయమని చెప్తాను. నాగ సుమంత్ ఎన్బిసిసి 50 రూపీస్లో కొన్నారు, అలాగే ఎస్ బ్యాంక్ 195, రెండు యావరేజ్ చేయొచ్చా? బాష్ కొనుక్కోవచ్చా ఇక్కడ? రెండు కూడా యావరేజ్ చేసే స్టాక్స్ కాదండి. ఎన్బిసిసి చూస్తే కనుక ఆల్మోస్ట్ 145 నుంచి 35 దాకా పడింది. మీరు కొన్న ప్రైస్ ఇస్ ఓకే 50, బట్ డెఫినెట్లీ ఇన్ కేస్ ఎనీ రీబౌండ్ వస్తే కనుక 54 దగ్గరే మేజర్ రెసిస్టెన్స్ ఉంది షార్ట్ టర్మ్లో. సో డెఫినెట్లీ అక్కడ ఒకసారి ఎగ్జిట్ అని చెప్తాను. యూ కెన్ గో ఇన్ టు బెటర్ స్టాక్స్ అండి. సో మీరు ఇన్ఫ్రాలోనే ఉండాలనుకుంటే కనుక ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ గో విత్ సమ్ ఫ్రంట్ లైన్ కంపెనీ, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ కానీ లేదంటే ఎల్ఎన్టీ ఇలాంటి స్టాక్స్ని చూస్ చేసుకోవాలి. అండ్ ఎస్ బ్యాంక్ ఈజ్ ప్యూర్లీ ట్రేడబుల్ స్టాక్ అండి. సో 179లో కొన్నారు, అరౌండ్ సింగ్ నా ఉద్దేశంలో 179 ఇప్పట్లో వచ్చేటైతే కనపడలేదు, అరౌండ్ 67-68 మధ్యలో ట్రేడ్ అవుతుంది. దీని రేంజ్ అనేది అరౌండ్ 45 నుంచి 85 మధ్యలో ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది నెక్స్ట్ 6 మంత్స్ కూడా. సో నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనాల్సిన అవసరం అయితే కనిపించలేదు. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, హ్యావ్ ఎ నైస్ వీకెండ్.